చిన్నారుల హక్కులను కాపాడుతూ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు, జాతీయ బాలల హక్కుల దినోత్సవం కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలపై లైంగిక దాడులు జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించినా, బాల్య వివాహాలు జరుగుతున్నా వాటిని నిలుపుదల చేయాలన్నారు. బాల్య వివాహాలకు సహకరించిన వారికి 1,00,000 రూపాయలు జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బాలలు బడికి వెళ్ళి చదువుకోవాలని, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోవద్దని, అపరిచితులు ఎవరైనా వెంటబడితే రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. బాల్య వివాహాలు, బాలల వేధింపులు, బాల కార్మికులు ఉంటే వెంటనే చైల్డ్ లైన్ నెంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. పిల్లలకు సమస్య ఉంటే 112కి సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ భావన, డిఎస్పీ రఘువీర్ విష్ణు, డిఈఓ పిల్లి రమేష్, ఐసీడిఎస్ పిడి కె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 100% క్రెడిట్ ఐ గివ్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా, ఐఎమ్ షూర్ ఆ పాప మాకు వచ్చేది వాళ్ళు. ఐఎమ్ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐఎమ్ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై ఐ టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టాక్ రెగ్యులర్గా మీతో మీటింగ్స్. నేను 2 నిమిషాలు కూడా మాట్లాడను, ఐ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నో మీతో అందరూ చెప్పాల్సింది చెప్పేస్తాను, నేనేదో వచ్చి కూర్చుని అంతా వెళ్ళిపోతుంది కానీ, బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్ బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి, మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుంది, ఇంటి నుంచి 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక ద్వారా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి రికమెండేషన్ పెట్టిస్తూ ఉంటాం. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇద్దరిని ఇవ్వండి ఇలాంటి. ఐ ఫీల్ అషేమ్. నేను అనలేను కానీ పెద్దవారు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యూఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యూఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను రాసుకోండి, మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే, ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్ తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది విత్ ఆల్ పెయిన్ ఐసే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 రోజులు 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్ళలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో, సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళాను, 5 కిలోమీటర్లు వెళ్ళాను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్వీస్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తున్నాం, ఎవరిని మోసం చేయాలి? సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మిగిలిన ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా చేయలేకపోతే, ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ. సో ఆ ఒక్క భయం అన్నా ఉండాలి. హెడ్ మాస్టర్ ఏమంటాడా, డిఓ ఏమంటాడా, కలెక్టర్ ఏమంటాడు మర్చిపోడు. మన మనస్సాక్షి తెలుస్తుంది కదా, మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదా ఇంకొక కారణం చేత అడిగామో నాకు తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదా. సో మళ్ళీ మనం మళ్ళీ క్షమించుకోవాలి. సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో ఇక్కడున్న వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను. సో ఇదే కాంటెక్స్ట్లో అంటే నా ఫ్రెండ్ నేను కొట్టలేను కాబట్టి కొట్టలేదు కానీ, ఒక టీచర్ గురించి, వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వాజ్ టాకింగ్ పోక్సో కేసు ఒకటి పెట్టాను రీసెంట్గా, అతను చేసింది వింటే మన ఏదో ఎక్కడో విన్నాను, ఇంకో దేశంలో అయితే ఉరేస్తారు యాక్చువల్, ఆఫీస్లో కూర్చోబెట్టి అక్కడే ఉరేసేసారు. ఇంత చదువులు, అంత వయస్సు, ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు, అదే వయసు పిల్లలు ఉన్నారు, ఏం కర్మ అది? ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళు. సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్, మీరు వాళ్ళతో ఎందుకు మా గొడవ, వీళ్ళతో ఎందుకు మా గొడవ కాదు, అలా చేసి వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని, మీరు చదువు చెప్పే పిల్లల్ని మీరు నాశనం చేస్తున్నారు.